పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఉప ముఖ్యమంత్రి అయినా అతను ఒక తండ్రి. సోషల్ మీడియా పోస్టులు విమర్శలు అతన్ని బాధించాయన్నారు. పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే ముందే హోమ్ మినిస్టర్ పదవి తీసుకునేవారని అన్నారు మంత్రి సత్యకుమార్. ఆవేదన కలిగించే విషయమే అందరికీ కూడా రక్తం మరిగిపోతుంది. కానీ చట్టానికి లోబడి ప్రజాస్వామ్య విలువలకు లోబడి పనిచేసే పార్టీలు కాబట్టి మేము నిగ్రహంతో ఉంటున్నాం. ఎన్ని రకాల మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా. ఎవరికైనా బాధ అనిపించదా కూతుర్ల గురించి మీ ఇంటికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తే, ఒక తండ్రిగా బాధ మంత్రి ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని పక్కన పెడితే ఒక మనిషిగా రక్తం ఎవరికైనా మరగదా? అంటే ఆ రకమైన మానసిక స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళనందరినీ ఈ కాదు, అప్పుడు గతంలో ఇట్లాంటివి ఏమైనా జరిగితే అండమాన్ ఎదిరినప్పుడు బ్రిటిష్ కాలంలో అక్కడ పెట్టేవాళ్ళు. అటువంటి చోట ఒక ప్లేస్ని ఎక్కడన్నా కనిపెట్టి ఇట్లాంటి పార్టీల వైఎస్ఆర్సీ ఎక్కువ మంది ఉన్నారు, అది పెద్ద దీవి ఏదైనా కనిపెట్టి ఈ మానసిక రోగులందరినీ అక్కడ తీసుకెళ్లి పెట్టాల్సింది. అక్కడ మొత్తం వీళ్ళకి మానసికంగా చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.